కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద బోయిన్పల్లి మండలం టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీజేపీలోకి చేరారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ పార్టీలో టీఆర్ఎస్ నాయకులు చేరిన అనంతరం ఎక్స్ ఎమ్మెల్యే బొడిగి శోభక్క మీడియాతో మాట్లాడారు. మండలంలోని రైతులు నీళ్ల కోసం ధర్నా చేస్తే మాజీ ఎమ్మెల్యే చొప్పదండి వారిని పోలీసులతో హింసించి కేసులు నమోదు చేయించడం సమంజసం కాదన్నారు. దీనిపై పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వాలని, సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు ఆదుకోని కొండగట్టు బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలాసాగర్ గ్రామానికి సంబంధించినటువంటి లక్ష్మీ కనికే గారు, వారు సిస్ డైరెక్టరు. కనికే గారేమో కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. అదేవిధంగా రవీందర్ గారు విలాసాగర్ మాజీ సర్పంచు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. రాజేశం గారు టీఆర్ఎస్ పార్టీ మండల బీసీసీఎల్ నాయకులు. వీళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. చొప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి శోభక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు వారు చేరడం జరిగింది. చాలా సంతోషం. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ద్రోహులందరూ కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ పార్టీని భ్రష్టుపరిచిన కాకుండా ఏదైతే ఆశయ సాధన కోసం, ఏదైతే లక్ష్యం కోసము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి విరుద్ధంగా, ఆ ఆశయాలకు విరుద్ధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ యొక్క అరాచక అవినీతి అహంకార పాలనకు వ్యతిరేకంగా కింది స్థాయి గ్రామ స్థాయి కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు. మేము కష్టపడి టీఆర్ఎస్ పార్టీని ముందు తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అన్నిటికీ తెగించి కొట్లాడి అనేక ఇబ్బందులు పడి అనేక కష్టాలు భరించి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ రాష్ట్ర మొదటి ప్రభుత్వంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో తీసుకొస్తే వాళ్ళ మా ఆశలని అడియాసలై మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఒక రాచరిక పాలన కొనసాగిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఈ పార్టీలో ఉండలేము, మళ్ళీ తిరిగి మళ్ళీ దశ ఉద్యమం చేయాల్సిందని చెప్పి గ్రామస్థాయి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రహించి వాళ్ళ భారతీయ జనతా పార్టీలో చేయడం జరుగుతున్నది. వాళ్ళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. వాళ్ళ గ్రామ స్థాయిలో గ్రామాల అభివృద్ధి కోసం కానీ నగరాల అభివృద్ధి కోసం కానీ అనేక నిధులు ఇస్తున్న విషయాన్ని అలా గ్రామస్థాయి అన్ని పార్టీల కార్యకర్తలు, అన్ని పార్టీల సర్పంచులు ప్రజలను గుర్తించి ఎస్, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వం బీజేపీ ప్రభుత్వం ఉంటేనే ఇంతవరకు అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇస్తలేదు, సంక్షేమ పథకాలు నీరు గారుతున్నది, కాబట్టి గ్రామాల్లో తలెత్తుకొని తిరగాలంటే దీనికి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే గ్రహించి వల్ల చాలామంది కార్యకర్తలు వస్తున్నారు, ఇంకా వస్తారు. టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇలా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాం, వాస్తవ విషయాలు గ్రహించండి. వల్ల ఏ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనని, ఉద్యమాన్ని వ్యతిరేకించి టీఆర్ఎస్ పార్టీని బండబూతులు తిట్టేటువంటి నాయకులు మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, నిజంగా కష్టపడేటువంటి నాయకులందరూ కూడా తెరమరుగవుతున్నారు, తెలంగాణ వాళ్ళు తెరమరుగవుతున్నారు. వాస్తవాలు గ్రహించండి. భారతీయ జనతా పార్టీ రండి, తిరిగి మళ్ళీ దశ ఉద్యమం చేసి చేపడదాం, టీఆర్ఎస్ పార్టీ గుణపడని చెప్తామని చెప్పి మనకు అప్పీల్ చేస్తున్నాం, రావాలని కోరుతా ఉన్నాం. చొప్పదండి నియోజకవర్గం కొడిమేల మండలంలో 4 గ్రామాల ప్రజలు మొన్న ఇద్దరి మంత్రులను అడిగిండ్రు, అడ్డుకోలే. ఏమని అడిగిండ్రంటే 4 గ్రామాలకి గతంలో శోభక్క ఉన్నప్పుడు పోతారం నుంచి భూములు సర్వే చేయించింది, పోతారం ప్రాజెక్టు నుండి వ్యవసాయానికి నీళ్ళచ్చే విధంగా మరి అధికారులను తీసుకొచ్చి ప్లాన్ చేసింది. కొందరు టీఆర్ఎస్ నాయకుల భూములలోకి వెళ్ళి కెనాలు పోతుందని రద్దు చేసినట్టుగా మాకు తెలిసింది. 4 గ్రామాలకి పోతారం ప్రాజెక్టు నుండి నీళ్ళు ఇవ్వాలని ప్రజలు మంత్రులని అడిగిండ్రు, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిండ్రు. దీంట్లో మరి అక్కడ జరిగిన సిచ్యువేషను ఒక లీడర్ కాదు, ఒక పార్టీ లేదు అక్కడ, కానీ ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి, మహిళలు ఇన్వాల్వ్ అయ్యి, రైతులు ఇన్వాల్వ్ అయ్యి నీళ్ళడిగిన ప్రజల మీద
కేసులు పెడుతున్నాం అనేది ఇవాళ పేపర్కి వచ్చింది, వార్తలలో ఛానళ్లలో ఇవాళ రావడం జరిగింది. నిజంగా తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ కోసం ఫైట్ చేసిన దాంట్లో కేసీఆర్ ఏమన్నారండి అప్పుడు, నీళ్లు నిధులు నియామకాల మీదనే కదా ఫైట్ చేసింది ఉమ్మడి రాష్ట్రంలో. మరి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి నీళ్లు కావాలని అడిగిన రైతుల మీద కేసులు పెట్టడమా కేసీఆర్ ప్రభుత్వము? ఇదెక్కడి న్యాయం అండి? ఇదెక్కడి ధర్మం? ఇవాళ అడిగిన ప్రజల్ని పోతారము శోభక్క నింపింది, పోతారం ప్రాజెక్టు శోభక్క కంప్లీట్ చేసింది, పోతారం నుంచి మాకు కాలువ కొట్టి ఇవ్వండి అని అడిగిన ప్రజల్ని ఇవాళ కేసులు పెట్టడం అనేది ఇది ప్రజాస్వామ్యాన్ని కుటుంబ పాలనలో జేబులో పెట్టుకొని నడిపిస్తున్నట్టు ఉంది. అంటే ఉద్యమము చేసినప్పుడు, తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఆ ప్రజలు రాలేదా? నువ్వు నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు ఆ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో తిరిగిన బిడ్డలే కదా. ఇవాళ ఆ నాలుగు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అడిగితే ఇవాళ అక్కడ నాయకులు జబర్